వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. గత 3 రోజుల క్రితం జనగాంలో న్యాయవాదుల దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా ధర్నా చేపట్టారు. జనగాంలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడ్డ పోలీస్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని న్యాయవాదులు హెచ్చరించారు. జనగామలో అమృతరావు కవిత గారి పైన జరిగినటువంటి అమానుష చర్యని తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ ముక్కంటంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాలేదు. ఈ రోజు హోం శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి సంబంధిత శాఖ అధికారులు జనగామలో ఒక న్యాయవాది, ఒక క్లయింట్ విషయంలో న్యాయవాది పోయింది కాబట్టి న్యాయవాది కూడా ఒక ఆఫీసర్, జడ్జి కూడా ఒక ఆఫీసరు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా సెక్షన్ 35-38 ప్రకారంగా ఒక క్లయింట్ను నిర్బంధిస్తే అతను కోరుకున్న అడ్వకేట్ సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది రక్షణ రాదు, కాన్స్టిట్యూషనల్ ఇచ్చినటువంటి రక్షణ. దాన్ని అధిగమించి పోలీసు వాళ్ళు న్యాయవాదుల మీద చేసినటువంటి చర్యను ఖండిస్తూ వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి. లేనట్టయితే, సాచివేత ధోరణితోటి ఉన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి హోంశాఖను ఉంచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి న్యాయవాదులకు, అటు పోలీసులకు, ఈ న్యాయ వ్యవస్థకు, ప్రజలకు మధ్యన శాంతియుత వాతావరణం ఉంచాల్సినటువంటి బాధ్యత మా పైన ఎంత ఉందో ప్రభుత్వం పైన కూడా అంతే ఉంది. కాబట్టి సంబంధిత పోలీస్ అధికారుల పైన రాష్ట్ర అతి ఉన్నత డీజీపీ గారు వెంటనే స్పందించి న్యాయవాదుల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని, కోపాన్ని తగ్గించే విధంగా చేయాలని, ఆ విధంగా స్పందిస్తారని మేము కోరుతున్నాం. హైదరాబాద్లో జీవీఆర్ కల్చర్ ఫౌండేషన్ 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీవీ యాంకర్స్ కి ప్రతిభా పురస్కారాలు అందజేసి సత్కరించారు. హెచ్ఎంటీవీ యాంకర్ మృదుల కడియాలకు మాజీ ఐఏఎస్ రమణాచారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. నిజాం కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్ గొడవ రూట్ డైరెక్షన్ చేంజ్ అయింది. యూజీ గొడవ కాస్త పీజీకి షిఫ్ట్ అయింది. తాము 3 రోజుల నిరసనకి బ్రేక్ ఇస్తున్నామంటూ యూజీ స్టూడెంట్స్ చెబుతుంటే తమకు అన్యాయం జరిగితే తాము నిరసనకు దిగుతామంటున్న పీజీ విద్యార్థులు అంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక నిజాం కాలేజ్ మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇక దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. నిజాం కాలేజీ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. యూజీ విద్యార్థులకు కేటాయించిన హాస్టల్స్ విషయంలో 6 రోజులుగా వారు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి యూజీ విద్యార్థుల కోసం 2022లోనే హాస్టల్ను పూర్తి చేశారు. అయితే గత 2 ఏళ్లుగా పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థులు లేకపోవడంతో పీజీ విద్యార్థులకు కేటాయించారు. అయితే దీనిపై యూజీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల నిరసనల విషయం ప్రభుత్వం వద్దకు వెళ్లడంతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రంగంలోకి దిగారు. స్టూడెంట్స్ తరఫున ఛాన్సలర్ తో పాటు వైస్ ప్రిన్సిపల్ తో మాట్లాడారు. 3 రోజుల గడువిచ్చిన విషయాన్ని విద్యార్థుల దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా 4 రోజుల్లో పీజీ విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయిస్తామన్నారు వెంకట్. సో యూజీ స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రొవిజన్ కల్పిస్తూ పీజీ స్టూడెంట్స్ ఏ రకంగా వాళ్ళ ఇష్యూని రిజాల్వ్ చేయాలి కూడా ఇద్దరు స్టూడెంట్స్ ని కూడా ప్రిన్సిపల్ గారు, వైస్ ఛాన్సలర్, వైస్ ప్రిన్సిపల్ గారు, వీళ్ళైతే రిజిస్టర్ గారి ఆధ్వర్యంలో ఆ స్టూడెంట్స్ ని, ఎందుకనంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ ఫెసిలిటీని అడిషనల్ గా 2 ఫ్లోర్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకుండా గత 6-7 సంవత్సరాలకే ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా, పోయిన సంవత్సరం కూడా ఏదైతే కర్తము బిల్డింగ్ అని చెప్పి స్థలం చూపించినప్పటికీ కూడా ఏదైతే విద్యా సంబంధించి నిజాం కాలేజ్ పైన చిత్తశుద్ది లేకపోవడంతో, కన్స్ట్రక్షన్ చేయకపోవడంతో పదే పదే ప్రతి సంవత్సరము ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. పంతాలకి పోకుండా ఎక్కడ సమస్యలున్నా
ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ ఫెసిలిటీస్ కి సంబంధించి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా, యూజీ పీజీ స్టూడెంట్స్ ఒకరిపైన ఒకరు పంతాలకి పోకుండా, మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలము, మనం అందరం కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచించి, యూజీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, పీజీ స్టూడెంట్స్ కూడా కొన్ని పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలి, ఏ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది చెప్తే 100% ఇద్దరిని కూడా ఒక సమన్వయం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి 100% వీరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నాను. అయితే యూజీ విద్యార్థులకు హామీ ఇవ్వడం పట్ల పీజీ విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హఠాత్తుగా చెప్తే తాము ఎక్కడికి వెళ్లాలని వారు బల్మూరి వెంకట్తో వాదనకు దిగారు. అనంతరం వారి విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కేవలం యూజీ కోసం ఏర్పాటు చేసిన హాస్టల్లో వారిని రానిస్తే ఊరుకునేది లేదంటున్నారు విద్యార్థులు. 3 రోజులు ఇచ్చిన హామీ మేరకు సోమవారం వరకు ప్రభుత్వం నుంచి వచ్చే జీవ కోసం ఎదురు చూస్తామన్నారు యూజీ విద్యార్థులు. ఒకవేళ అప్పటి వరకు రాకపోతే యథావిధిగా తమ నిరసన కొనసాగిస్తామన్నారు. నిజాం కాలేజీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు యూజీ విద్యార్థులు ఇప్పటికే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు పీజీ విద్యార్థులు కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే బాల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ రావడం జరిగింది. మొత్తం కూడా ఆయన వైస్ ప్రిన్సిపాల్ తో కూడా మాట్లాడడం జరిగింది, అడ్మినిస్ట్రేటివ్ పరంగా మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి సంబంధించి యూజీ విద్యార్థులు తో కూడా బాల్మూరి వెంకట్ మాట్లాడడం జరిగింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, వాళ్ళ నిరసన కొనసాగిస్తారా లేదా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు బాల్మూరి వెంకట్ గారు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది, మీ నిర్ణయం ప్రస్తుతానికి ఏ విధంగా ఉండబోతుంది? నేను సరస్వతి, నేను నిజాం కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు ఏదైతే యూజీ హాస్టల్ ఉందో నేను కూడా దాంట్లోనే అకామిడేషన్ కల్పించుకొని నేను కూడా అక్కడే ఉంటున్నాను. సో ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మేము ప్రిన్సిపల్ గారికి విన్నవించుకున్నాము, అదంతా అవ్వలేదు. సో ప్రభుత్వానికి ఎవరికైనా ఒకరికి మేము విన్నవించుకోవాలి అని చెప్పేసి పర్సనల్ గా నేను ఇంకా నా ఫ్రెండ్స్ తో కలిసి బాలమూరు వెంకట అన్న గారికి మేము మొన్న పోయినాము. పోయినప్పుడు అన్న మేము అష్యూరెన్స్ ఇచ్చిండు, నేను వస్తా నేను మాట్లాడతా అని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చిండు. మొన్ననే మాట్లాడినాము, నిన్న ఒక్కరోజు వెయిట్ చేసి నిన్న అన్న మొత్తం అందరితో మాట్లాడి, వీసీతో కానీ ఉస్మానియా రిజిస్టర్ తో కానీ వాళ్ళందరితో మాట్లాడి అన్న ఈరోజు వచ్చిండు మా దగ్గరికి. అన్న ఈరోజు వచ్చి అష్యూరెన్స్ ఇచ్చిండు. ఏమనంటే పీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 1 మంత్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు వెకేట్ చేస్తారు హాస్టల్. వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అక్కడే ఉంచి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోకుండా మొత్తం బ్లాక్ మీకే కేటాయిస్తాము అని కూడా చెప్పిండ్రు. అది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏదైతే బిల్డింగ్ ఉన్నదో అది యూజీ వాళ్ళకి మాత్రమే అని చెప్పిండ్రు. కొంచెం ప్లేస్ ఉండడం వల్ల వాళ్ళని మేము తీసుకో ఉండనిచ్చినాం తప్ప మొత్తానికి వాళ్ళకి 50-50% అనేది కంప్లీట్లీ రాంగ్. అది ఫస్ట్ జీవో వస్తేనే మేము దాన్ని ఖండించి అది కరెక్ట్ కాదని చెప్పి దాని తర్వాత కూడా మేము 2022లో ఉద్యమం కంటిన్యూ చేసినాము. అప్పుడే 100% అని చెప్పి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాతనే మేము ఉద్యమం ఆపేసినాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము, 100% జీవో మాకు సార్ ఇస్తా అని అష్యూరెన్స్ ఇచ్చారు. మండేలో సార్ కి గౌరవించి సార్ ఇక్కడ దాకా వచ్చి మా మాటను విని ఇక్కడ దాకా వచ్చి మా వైస్ ప్రిన్సిపల్ తో గానీ వీసీ సార్ తో కూడా చర్చలు జరిపి ఏదైతే డెసిషన్స్ తీసుకొని మేము మండేలోపు మీకు ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేస్తామని సార్ ఏదైతే చెప్పినో దానికి మేము గౌరవించి తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని విరమించి రేపటి నుంచి మా క్లాసులకు మేము వెళ్లి బైకాట్ అనేది ఆపేసి సోమవారం ఆదివారం వరకు మేము వెయిట్ చేసి సోమవారం రోజు కల్లా మాకు జీవో అనేది రాకపోతే మళ్ళీ ఇలాగే ఇక్కడే కూర్చొని మీడియా ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము. ఏంటంటే మాకు జీవో 100% వచ్చే వరకు మేము మా ఉద్యమాన్ని పూర్తిగా విరమించుకోమని చెప్పి చెప్తున్నాము. ఇప్పటికి కూడా మేము పూర్తిగా విరమించుకోవట్లేము, సోమవారం వరకు మాత్రమే తాత్కాలిక విరమణ మేము చేస్తున్నాము. తాత్కాలికంగా మేము విరమించుకొని మా క్లాసులు మేము అటెండ్ అవుతాము. మండే కల్లా జీవో అనేది రాకపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి గానీ అడ్మినిస్ట్రేషన్ గానీ క్లియర్ కట్ గా తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ పీజీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా మళ్ళీ మీరు వెంకట్ గారు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ రావడం జరుగుతుంది, ఖచ్చితంగా మాకు అందరూ కావాలని చెప్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు గతంలో సీనియర్లు అంటే పీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక లెటర్ కూడా రాయడం జరిగింది, ఇక పైన మాకు అవసరం లేదు అనేది మెన్షన్ చేశారు అన్నారు. అప్పుడు మీరు ఉన్నారా? ఓవరాల్ గా పీజీ స్టూడెంట్స్ వాళ్ళు వస్తున్నారు, సో ఎలా చెప్తారు? సో ఏంటంటే అప్పుడు యూజీకి కంప్లీట్ గా అలర్ట్ చేసిన తర్వాత కూడా కొంచెం ప్లేస్ ఉండడం వల్ల అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు వివిధ కాలేజ్లలో ఉన్నారు కదా, వాళ్ళని వాళ్ళ దగ్గర అకామిడేషన్ ఉన్నాక ఉన్నది కదా అని చెప్పేసి ఇక్కడ పంపించినారు. అంతేగాని వాళ్ళకి అక్కడ లేక కాదు, అక్కడ ఉన్నది. 2022కి ముందు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నారు, అక్కడ నుంచే ఇక్కడికి వచ్చినారు. ఇంక ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా ఉన్నది అని చెప్పేసి అన్న కూడా చెప్తున్నాడు, ఫ్రీ బస్సు కూడా ఉన్నది మీరు రావచ్చు అని కూడా అన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఇదంతా
అడ్మినిస్ట్రేషన్ పిలిపించి వాళ్ళని ఇట్లా చర్చలకి పిలిపించి వాళ్ళని రెచ్చగొడుతున్నట్టుగా మాకు తెలుస్తున్నది. ఎందుకంటే గత 6 రోజుల నుంచి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక్క పీజీ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని అడ్డుకోలేదు, మేమే ఉంటాము అని చెప్పేసి మా ఒక్క యూజీ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఈ రోజుకి ఈ రోజు అన్న వచ్చి మాకు అష్యూరెన్స్ ఇవ్వగానే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని తీసుకొని వచ్చి అన్నతో ఇట్లా మేమే ఉంటాము అని చెప్పేసి మాట్లాడమని చెప్తున్నట్టు మాకు కనిపిస్తున్నది. 6 రోజుల నుంచి రాని వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎందుకు హాస్టల్ కావాలని అంటారు. యూజీ పీజీ విద్యార్థుల మొండి పట్టుతో సోమవారం తర్వాత నిజాం హాస్టల్ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. కాలుష్యాన్ని నియంత్రించడంలో కీలక భూమిక పోషించే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏటేటా పెరిగిపోతోంది. ముఖ్యంగా గ్రేటర్లో విద్యుత్ వాహనాల కొనుగోలులో అనూహ్యమైన వృద్ధి కనిపిస్తోంది. ప్రతి ఏడాది భారీగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈవీ వినియోగానికి ప్రోత్సాహం అందిస్తుండటంతో అందుకు సంబంధించిన రంగాలు సైతం అభివృద్దిలో దూసుకెళ్తున్నాయి. ఈ వాహనాలు ఛార్జింగ్ పెట్టుకోవడానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో ఛార్జింగ్ పాయింట్స్ ని ఏర్పాటు చేసినప్పటికీ అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం మాత్రమే కాని వాటి నిర్వహణను గాలికొదిలేశారు. దీనిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. పెరిగిన ఇంధన ధరలతో నగరవాసులు ప్రత్యామ్నాయంగా ఈవీల వైపే చూస్తున్నారు. అందుకు సంబంధించిన ఈవీ కంపెనీలు విద్యుత్ వాహనాలను అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రత్యేకంగా ఉద్యోగులు ఎలక్ట్రిక్ బైకులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో గత 2 ఏళ్లుగా ఈ వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం గ్రేటర్లో సుమారు 120,000 పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. గత 5 ఏళ్ల నుంచి నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మొదలైంది. విద్యుత్ వాహనాల్లో గూడ్స్ వెహికల్స్, పబ్లిక్ సర్వీస్ వెహికల్స్ పెరిగాయి. టాటా ఏసీ, దోస్త్, డిసిఎంలు, కంటైనర్లు, బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్ తదితర వాహనాలు జోరుగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకంగా తీసుకున్న గ్రీన్ ఎనర్జీ అనే ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పుడు మనం ఈ పొల్యూషన్ రహిత వాహనాలని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని యొక్క ఛార్జింగ్ పాయింట్లను కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు నిర్వహణకి అప్పచెప్పారు. జీహెచ్ఎంసీ వాళ్ళు ఆ బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడ పెట్టారంటే ఏదో అడవిలో మామూలు ఏదైనా కంపలు తుప్పలు అలా, ఎందుకంటే జీహెచ్ఎంసీ అంటే పార్కుల మెయింటెనెన్స్, పార్కులు ఎట్లయితే పార్కులో జనాలు ఎట్లయితే తుప్పలు వెనుక చెట్ల వెనుక కూర్చుంటారో అట్లానే ఈ ఛార్జింగ్ సెంటర్లను కూడా జనాలకు కనిపించకుండా తుప్పలలో పుప్పలలో పెట్టి ఆ వాటి యొక్క నిర్వహణ కూడా లేకుండా చేశారు. అసలు ఇప్పుడు మాది గ్రేటెడ్ కమ్యూనిటీ, ఎల్బీనగర్లో మేము ఉండేది. ఈ గ్రేటెడ్ కమ్యూనిటీలో చాలా మంది వెహికల్స్ కొనుక్కున్నారు, బ్యాటరీ వెహికల్స్. ఇసిమెంటి చోట్ల పెట్టాల్సిన ఛార్జింగ్ పాయింట్లని ఎక్కడో హిందూ అరణ్య అని లేకపోతే జింకల పార్కులో అని అక్కడ పెడుతున్నారు. అక్కడ ఎవరు ఉంటారు, అక్కడ ఎవరు నిర్వహణ చేస్తున్నారు? పోనీ పెట్టిన వాటి మీద ఫలానా దగ్గర పెట్టామని అవగాహన కల్పించారా? ఎక్కడ కూడా ఇంతవరకు ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో ఏ కమిషనర్ కానీ, ఏ జోనల్ ఆఫీసర్ కానీ, ఏ అధికారి కూడా ఫలానా దగ్గర ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి, ఈ ఫలానా దగ్గర పెట్టుకోవచ్చు, ఈ కార్డు వాడుకోవాలా, ఇట్లా స్మార్ట్ సిస్టమ్ ఉంటుందని ఇంతవరకు ఎక్కడ ఒక అవగాహన సదస్సు అనేది పెట్టలేదు. పెట్టినప్పుడు ఎందుకంటే నిరుపయోగంగా ఇప్పుడు జీహెచ్ఎంసీ డబ్బులే డబ్బులు ఇవ్వండి, డబ్బున్న డబ్బులేమో ఇట్లా వేస్ట్ చేస్తున్నారు, జనాలకు ఏమైనా సేవ చేద్దామంటే డబ్బులు ఇవ్వంటున్నారు. ఈ గ్రీన్ ఎనర్జీ అనేది జనాలకు ఎంతో ఉపయోగం, ఎందుకంటే పొల్యూషన్ రహితంగా ఉంటుందనే కదా తీసుకొచ్చింది. వాటిని ఈ అధికారులు అనాలోచితంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టి కనీసం అవగాహన కూడా కల్పించలేనప్పుడు ఇక ఎందుకండి? కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కూడా ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. నగరవాసులు రోజురోజుకు ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వాహనదారుల కోసం ప్రభుత్వమే ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు కూడా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నది. ఇప్పటికీ రెడ్కో ఆధ్వర్యంలో గ్రేటర్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను వినియోగంలోకి తెచ్చింది. ఎలక్ట్రికల్ వాహనం వినియోగ ఖర్చు పెట్రోల్ డీజిల్ వాహనాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ప్రయాణావసరాల కోసం పెట్రోల్ లేదా డీజిల్ వినియోగం కంటే ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేయడం చౌకగా ఉంటుంది. పునరుత్పాదక ఇంధన వనరులు ఉపయోగించడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పర్యావరణ అనుకూలమైనదిగా చేయవచ్చు. యాక్చువల్ గా ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో మంచి ఉపయోగకరమైన ప్రజలందరికీ అందుబాటులోకి మన ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి ఎంతో అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఎంతో అవగాహన కల్పిస్తూ చాలా బాగా వినూత్నమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు.
దానికి ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే దానికి ఎలక్ట్రికల్ పాయింట్స్ వాళ్ళకి రీఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ జిహెచ్ఎంసి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, చాలా గుడ్. కాకపోతే ఏంటంటే అవి అందుబాటులోకి ఎక్కడ ఉన్నది అన్నది ప్రజలకి అవగాహన ఏర్పాటు చేయాలి. అంతేగాని పెట్టేశాము వదిలేసాము దాని గురించి మరి పర్యవేక్షణ చేసుకోవాలి, దాని గురించి భద్రత అన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలగాలి. తీసుకెళ్ళలేకపోతే ఎవరికి తెలుస్తుంది ఎక్కడుంది పాయింట్ రీఛార్జ్ చేద్దామా వద్దా అని. మళ్ళీనేమో ఈ గ్రీనరీ మనం ఎంతో బాగా హరితహారం ఇవన్నీ కూడా ఎంతో బాగా చేసుకుంటున్నాము, గ్రీనరీ బాగుంది అంతా బాగుంది, కాకపోతే వాటి మధ్యలో చెట్లు పెరిగిపోయి వాటిని అసలు ఎందుకు అందుబాటులోకి రాకుండా దాని మీద అలసత్వం వేయిస్తుంది జిహెచ్ఎంసి. అలా చేయకుండా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ బలాన్న కరెక్ట్గా మేజర్ పాయింట్ ఎల్బీ నగర్ మేజర్ ఆ పాయింట్లో ఉంది, మీరు ఇక్కడ వాడుకోండి, మీకు ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇక్కడ వెంటనే ఇక్కడ రీఛార్జ్ చేసుకోండి అని అనేది సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించాలి. కల్పిస్తేనే ఎవరికైనా ప్రజల్లోకి అవన్నీ వెళ్ళగలగాలి. అంతేగాని మనం పెట్టేశామా అది ఇన్ని పెట్టాము అని అన్నది కాదండి, దాని గురించి కూడా అందరిలోకి తీసుకెళ్ళాలి. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవడం ఎంతో సులువు. మనం ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనే విషయం మనందరికీ తెలుసు. వెహికల్ కాస్ట్ బట్టి వెహికల్ ఛార్జింగ్ లైఫ్ ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్నప్పుడు మనం సులువుగా ఛార్జింగ్ పెట్టుకుంటాం, కానీ బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా ఛార్జింగ్ అయిపోతే మనకి ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అధికారులైతే ఓ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్డు పైన ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కానీ ఏం లాభం, చూడడానికి మాత్రమే ఎలక్ట్రికల్ వెహికల్ స్టేషన్స్, కానీ అవి ఎప్పుడు నిత్యం బంద్ చేస్తుంటాయి. కనీసం వాటిని పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. దాన్ని పట్టించుకునేది ఎప్పుడు, వాహనదారులు వాడేది ఎప్పుడు అన్న విధంగా మారిపోయింది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం అందుబాటులోకి వచ్చాక కాలుష్యం తగ్గుముఖం పట్టింది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు స్పందించి ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు. ఉదయం నుంచి రోడ్లపైకి వస్తే చాలు లక్షలాది వాహనాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే నగరంలో మాత్రం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి డిమాండ్ పెరిగిందని చెప్పాలి. చాలా వరకు యువత అయితే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలానే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఎలాంటి కిక్ కానీ అలాంటి ప్రాబ్లం ఉండకపోవడానికి మాత్రము ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ని వాడుతూనే ఉన్నారు. అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఛార్జింగ్ ఎంతో అవసరం కాబట్టి పలు చోట్ల హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే పలు ప్రాంతాలలో ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. అయితే చాలా ప్రాంతాలలో ఎక్కడైతే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారో అక్కడ మాత్రం ఏవీ ఉపయోగపడట్లేదని చెప్పాలి. అయితే ప్రజెంట్ నేనైతే బండ్లగూడలోని ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇన్నే వరకు చూసుకున్నట్టయితే ఇది మొత్తము ఈ స్టేషన్ చుట్టూరా అంతా పిచ్చి చెట్లతోనే ఉండే, కానీ స్థానికులు పలుమార్లు జిహెచ్ఎంసీకి కంప్లైంట్ పెట్టంగా అయితే ఈ రోజు ఇదంతా క్లీన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది చేసినా జిహెచ్ఎంసీ పైన చేస్తుందని చెప్పడానికి కూడా ఇంకో చెప్పొచ్చు కూడా. ఇది ఏదైతే చెట్లతో అయితే క్లీన్ చేశారో ఆ చెట్లని పక్కనే వేసిన పరిస్థితే ఉంది, కానీ ఏదైతే చెట్లను కొట్టేశారో అది కనీసం వాళ్ళు తీసుకెళ్లిన పరిస్థితి అయితే లేదు. పైన పనులు మాత్రమే చేశారు. స్థానికులు ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో దానికి రెస్పాండ్ అయ్యి అంటే పలుమార్లు కంప్లైంట్ చేస్తే కానీ ఈ చెట్లను ఇక్కడ కొట్టేయలేదని చెప్పాలి. అయితే జిహెచ్ఎంసీ ఎన్నో పనులు ఎన్నో ఆలోచనలతో అయితే ముందుకు వస్తుంది, కానీ ఏది ముందుకు వచ్చినా మాత్రం వాళ్ళంతా ఒక తూతు మంత్రంగానే పైకే చేస్తున్నారని చెప్పాలి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అయితే స్థానికులకి వాహనదారులకు అయితే చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. కానీ ఇది మాత్రము అందుబాటులోకి వచ్చింది కానీ జనాలకి మాత్రం ఉపయోగపడతలేదని చెప్పొచ్చు. పేరుకి మాత్రమే ఈవీఎస్ స్టేషన్లు మనకు పలు ప్రాంతాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి, కానీ కనీసం ఛార్జింగ్ పెట్టుకుందామంటే అసలు దానికి ఒక ఆప్షన్ కూడా ఉండదని చెప్పాలి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనము అసలు ఇది ఈ మెషిన్ ఆన్లో ఉన్న పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. అంటే జస్ట్ ఇది ఈవీ స్టేషన్ ఒక డిస్టి బొమ్మను పెట్టినట్టు మాత్రమే పెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ మాత్రం ఈ పలు ప్రాంతాలలో అయితే ఇవి కనిపిస్తున్నాయి. కనీసం ఇప్పటికైనా అధికారులు ముందుకొచ్చి ఎక్కడెక్కడైతే ఈవీ మెషిన్ స్టేషన్స్ ఉన్నాయో దీనిపైన మాత్రం వాళ్ళొక దృష్టి పెట్టి మాత్రం ఒక నిర్ణయం తీసుకొని ఇవి మొదలు పెడితే మాత్రం ఎంతో మంది వాహనదారులకు అయితే ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ గోవర్ధన్తో సుప్రియ, హెచ్ఎంటీవీ హైదరాబాద్.
నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ రోజురోజుకి కాలుష్య కూపంగా మారుతోంది. ఓవైపు ప్లాస్టిక్ వ్యర్థాలు, మరోవైపు మురుగునీరు నిత్యం ఇందులో వచ్చి చేరడంతో ముక్కు పుట్టాలు అదిరేలా దుర్గంధం వస్తోంది. అయితే ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి హుస్సేన్ సాగర్ నీటిని పరిశోధించి ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. హుస్సేన్ సాగర్ కాలుష్యంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ మహానగరంలోని పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్ లో రోజురోజుకు నీటి నాణ్యత తగ్గుతోంది. మురుగునీరు కలిసిపోయి నీరు కలుషితంగా మారిపోతోంది. ఇటీవల పడిపోతున్న నీటి నాణ్యతపై పీసీబీ విడుదల చేసిన నివేదికలను అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల హుస్సేన్ సాగర్ లో జీవనం ప్రమాదంలో పడింది. కాగా పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మెరుగుపడినా నీటి నాణ్యత పెంపునకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మహానగరంలో నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో మురుగునీరు స్వేచ్ఛగా ప్రవహించడంతో నీటి నాణ్యత క్షీణిస్తోంది. నాలాల ద్వారా విడుదలయ్యే శుద్ధి చేయని డ్రైనేజీ నీరు, మురుగులో ఉండే కాలుష్య కారకాలు, మెటాలిక్ సమ్మేళనాలు కారణంగా రిజర్వాయర్ పర్యావరణం దెబ్బతింటోంది. హుస్సేన్ సాగర్ కు కీలకమైన నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో నీటి నాణ్యత అధ్వానంగా ఉంది. గత 30 ఏళ్ళుగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం ఈ రకరకాలుగా మేము శుద్ధి చేస్తాము, వ్యర్థ జలాలు చేరకుండా నివారిస్తాము అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాసన రాకుండా ఈ మధ్య ప్రతి ఏటా దాదాపు 50-60 కోట్లు దాని మీద ఖర్చు పెడుతుంది. అంటే ఈ అన్ని చర్యలు చేపడుతున్నా కూడా ఎంక్రోచ్మెంట్ మాత్రం ఆపడం లేదు. దాని కబ్జా ఫుల్ ట్యాంక్ లెవెల్లో మీద కబ్జా ప్రభుత్వమే ముందుండి నడిపిస్తున్న పరిస్థితి మనం చూసినాము. అటు సెక్రటేరియట్ ఎక్స్పాన్షన్ అదొకటైతే దాని పక్కన ఎన్టీఆర్ గార్డెన్, ఆ తర్వాత నెక్లెస్ రోడ్డు. నెక్లెస్ రోడ్డే ఆఖరి అని అప్పుడు ప్రభుత్వం కోర్టులో చెప్పింది. కట్టేటప్పుడే దీని అది హుస్సేన్ సాగర్ చెరువులోనే కట్టారు. కట్టేటప్పుడు దాని అభ్యంతరాలు చెప్తే లేని కబ్జా ఆపడానికి ఇక ఈడికెళ్ళి హుస్సేన్ సాగర్ ఉంటుంది అని చెప్పారు. కానీ దాటి ఇప్పుడు నిర్మాణాలు, హోటళ్ళు, పార్కింగ్ ఏరియాస్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు హెచ్ఎండిఏకి దాని నుంచి ఆదాయం కూడా వస్తుంది. అక్కడ ఎవరైనా మీటింగ్ పెడితే దాని నుంచి ఆదాయం తీసుకుంటారు. కమర్షియల్ కాంప్లెక్స్లు, ఈటింగ్ ఏరియాస్, ఈ అసలు ఈ పారిశుద్ధ్యం ఈ రెస్టారెంట్ల నుంచి కానీ వీటన్నిటి నుంచి వచ్చే వేస్ట్, ఫుడ్ వేస్ట్ కానీ తర్వాత ఇంకా ఇతరత్ర కూడా అది కూడా హుస్సేన్ సాగర్లోనే చేరుతుంది. అంటే హుస్సేన్ సాగర్ సర్వత్రా సర్వ విధాలుగా అదొక విసర్జన ప్రదేశంగా మారింది. హుస్సేన్ సాగర్ రోజురోజుకు కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. వ్యర్థ జలాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త చెదారంతో నిండిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. నగరం నడిబొడ్డున నిండారా నీటితో గనుల వింది చేయాల్సిన హుస్సేన్ సాగర్ మురికి కూపంగా మారింది. హుస్సేన్ సాగర్ లో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతోందని ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదిక చెబుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల 9 చోట్ల నీటిని సేకరించి వాటిని ల్యాబ్ కు పంపించారు. అయితే ఈ నీటిలో ఆక్సిజన్ శాతం కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలు సూచించిన దానికన్నా తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం 1 లీటర్ నీటిలో కరిగే ఆక్సిజన్ శాతం, అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్, 4 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి. అయితే కేవలం 4 చోట్ల తప్ప మిగిలిన అన్ని ప్రదేశాలలో ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రతిరోజు 400 MALD ల వ్యర్థ జలాలు హుస్సేన్ సాగర్ లో కలుస్తాయి.
దీంతో సాగర్ నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గుతున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. బుద్ధ విగ్రహం, జీహెచ్ఎంసీ కార్యాలయం అవుట్లెట్, మ్యారియట్ హోటల్ అవుట్లెట్, హుస్సేన్ సాగర్ సెయిలింగ్ క్లబ్ వద్ద నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. హుస్సేన్ సాగర్ లో వ్యర్థాలను తొలగించేందుకు, నీటిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి మాత్రం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. నీటిలో మంచి బ్యాక్టీరియా పెంపొందించి నీటి నాణ్యతను పెంచేందుకు ఎంజీ సొల్యూషన్స్ బొకాస్ సిబల్స్ ను ఉపయోగిస్తున్నప్పటికీ ఆక్సిజన్ శాతం మాత్రం ఏమాత్రం పెరగడం లేదు. నిండార నీటితో నగరవాసులకు, పర్యటకులకు వీనుల విందు కలిగించాల్సిన హుస్సేన్ సాగర్ కాలుష్య కూపంగా మారుతుంది. ఒకవైపు చూసుకుంటే ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారం, మరోవైపు చూస్తే నిత్యం ఇందులో వచ్చి చేరుతున్న 400 ML వ్యర్థ జలాలు ఈ నీటిలోని ఆక్సిజన్ శాతాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. అయితే నీటి యొక్క నాణ్యతను తెలియజేయడానికి 2 ప్రమాణాలను తీసుకుంటారు. ఒకటి డిజాల్వ్డ్ ఆక్సిజను, మరొకటి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. అయితే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఎప్పుడూ 4 మిల్లీగ్రాముల కంటే అధికంగా ఉండాలి. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది 3 మిల్లీగ్రాములను మించరాదు అని కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు హుస్సేన్ సాగర్ జలాలు ఎక్కడ చూసినప్పటికీ కాలుష్యంతో నిండిపోయాయి. కాలుష్య నియంత్రణ మండలి జరిపిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న 9 ప్రాంతాలలో ఈ జలాలను సేకరించి వాటిపైన ఒక రీసెర్చ్ చేశారు. ఇందులో తేలిన విషయాలు ఏంటంటే, ఒక 4 ప్రాంతాల వద్ద తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలలో కూడా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంది ఈ నీళ్లలో అని అయితే ఈ నివేదికలో వెల్లడైంది. అయితే గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వము కూడా ఈ నీటిని శుద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి అయితే సఫలీకృతం కావట్లేదు. మనం చూసుకుంటే హుస్సేన్ సాగర్ నీటిని శుద్ధి చేసే ఎందుకు ఆ నీటిలో ఎంఐ సొల్యూషన్ ట్యాంకర్లను చల్లుతున్నారు. దీంతో పాటు బొకాషి బాల్స్ ను కూడా వేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆక్సిజన్ శాతం అనేది పెరగట్లేదు. ఈ నీరు ఇలానే ఇంతే కాలుష్యంగా ఉంటే ఎంతో పర్యాటక ప్రాంతమైన ఈ హుస్సేన్ సాగర్ పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఈ నీటిని శుద్ధి చేసి దీనిని శుద్ధి చేస్తే గనక ఎప్పటిలాగానే పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HMTV, హైదరాబాద్. హుస్సేన్ సాగర్ నగర మధ్యలో ఉన్న జలాశయమే కాదు, పర్యాటక ప్రాంతం కూడా. అటువంటి జలాశయం నేడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గత ప్రభుత్వం హుస్సేన్ సాగర్ ని శుద్ధి చేస్తామని చెప్పినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. కనీసం ఇప్పుడున్న ప్రభుత్వమైనా హుస్సేన్ సాగర్ శుద్ధి కోసం చర్యలు తీసుకుని మరో జలాశయాన్ని కాలుష్య కోరల నుంచి రక్షించాలని నగరవాసులు కోరుతున్నారు.